బిఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్ తీసుకున్నప్పుడు తీసుకున్నా నేను. అప్పుడు ఏమైందంటే డేటా స్పీడ్ అనేది బాగుండేది, వైఫై కదా ఫైబర్ నెట్ది. ఓకే ఇంత వర్స్ట్ కానీ బేసిక్గా మంచిగా ఉంది. 1000 రూపాయల 700-800 అనుకుంటా కలిసి, 10 Mbps. చాలా నేను ఇంకా ఎక్కువ పెట్టిద్దాం అనుకున్నా కానీ చాలా అనుకున్నా, బట్ అది వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ వాళ్ళకి సరిగా లేదు. అది నేను అడిగిన అందుకే, మాది 2 ఫ్లోర్లు బిల్డింగ్, సో నాకు పైన కావాలి కింద కావాలి అంటే ఒక్క రూటర్తో నత్తదా అని నాకు నాలెడ్జ్ ఉంది కదా. పాసిబిలిటీ కాదు ఒక్క రూటర్తో పైకి కిందకి రావాలంటే, పాసిబిలిటీ కాదు. నేను అన్నా అందుకే వస్తుందా అంటే లేదు వస్తుంది మీకు రోడ్ అవతల 100 మీటర్ల దాకా వస్తుంది అంటాడు. సరే వస్తుంది అన్నప్పుడు మనం ఎందుకు కాదా, సరే తీసుకున్నాం. తీసుకున్నాక రాలేదు, రాకపోయేసరికి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనేం చేసిన, ఇంకో రూటర్ ఉండేది నాది సపరేట్గా. ఆ రూటర్ కీ రూటరు వితౌట్ వైర్లెస్, వైర్ కేబుల్ కనెక్ట్ చేయకుండా రూటర్ టు రూటర్ కనెక్ట్ చేసిన అన్నట్టు వైఫైని. సేమ్ మన మొబైల్ హాట్స్పాట్ నుంచి ఇంకో మొబైల్కి కనెక్ట్ చేసి ఆ మొబైల్ నుంచి మనం వైఫై కనెక్ట్ చేసుకున్నట్టు చేసిన. చేసినాక కొంచెం స్పీడ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది, ఎందుకంటే అది పైనుంచి వచ్చి ఆ రూటర్ నుంచి ఈ రూటర్కి వచ్చి ఈ రూటర్ నుంచి మన మొబైల్కి రావాలంటే కొంచెం స్పీడ్ అది తక్కువ అవుతుంది. ఓకే పర్లేదు, బట్ ఇక్కడ నాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే కరెంటు పోయిందనుకో ఆ సెట్టింగ్స్ అనేవి మొత్తం చేంజ్ అయ్యి. ఒకసారి రూటర్ అయిపోయినాయి అనుకో ఆ సెట్టింగ్స్ అనేవి మొత్తం చేంజ్ అయ్యి, అదో దరిద్రం ఉంది. అప్పుడు అలా ప్రతిసారి అయ్యేసరికి నాకు చిరాకు వచ్చింది, సో పోతే ఉంది చేసి మళ్ళీ సెట్టింగ్ చేంజ్ చేసి మళ్ళీ పెట్టి యూజ్ చేసేవాడిని. ఒక రోజు అయితే మొత్తానికి డేటా రాలేదు, అసలు రాలేదు. రీస్టార్ట్ చేసిన ఎన్నిసార్లు వేసిన డేటా వస్తలేదు. కాల్ చేసి అడిగితే ఇక్కడ మా ఏరియా నుంచి కరీంనగర్ నుంచి లైన్ ప్రాబ్లం ఉంది అది సరే పోని. మళ్ళీ ఒకసారి అట్లనే మళ్ళీ మెయిన్ ఎవరైతే దానికి తీసుకుంటారు కదా వీళ్ళు బ్రోకర్స్ వాళ్ళు, ఆ మనిషి వచ్చి చెక్ చేసాడు. అయినా ఏంది ఇది మీద ఏ నెట్వర్క్ ఏం ప్రొవైడ్ చేస్తారు మీరు, లేదు వచ్చి చూస్తా అది వచ్చేయండు. రూటర్ దగ్గర కనెక్ట్ చేసుకున్నప్పుడు పక్కన కూర్చొని స్పీడ్ చెక్ చేసి పెడతాడు, అతను కదా ఇంత స్పీడ్ రూటర్ పక్కన పెట్టుకుని కూర్చుంటే ఎవరికైనా స్పీడ్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కిందికి వచ్చి కనెక్ట్ అప్పుడు చేసి కూడా వెళ్తుంది. అన్నాక ఇంకో రూటర్ పెట్టుకోవాలి, ఇంకా 2 రూటర్లు పెట్టుకుంటారు. నేను అడిగిన మీ ఓనికి చెప్పిన ఇట్లా అట్లా ఇక వాళ్ళతో, ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేదు దానికి, ఏదో చేసేరండి చేసేది. నాకు ఇక కోపం చక్క కొన్ని రోజులు బిల్లు కట్టి మానేసిన, బిల్లు కట్టి మానేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఇంకో ఏ కరెక్షన్ ఇచ్చారో అతను వచ్చి బిల్లు కట్టలేదు ఎందుకు అది నా ఇష్టం అన్నప్పుడు నేను కట్టుకుంటా, నువ్వు కట్టవు కదా ఫైన్ పడుతుంది, ఫైన్ పడితే నేను కడతా నువ్వు వచ్చి కట్టవు కదా. నాకు చక్కగా పోయి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి పోయి క్యాన్సిల్ చేసుకున్నాను సార్. ఎందుకు సార్ మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటారు, ఏమైంది నాకు అవసరం లేదండి మీ నెట్వర్క్ ఎందుకు ఎందుకు పనికిరాదు ఇక ఏమరి ఇంత దారుణం లేదు సార్, నీకు మీ వేరే ప్రొవైడర్ని అటాచ్ చేస్తాం వాళ్ళు చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు మంచిగా చెప్పేస్తారు, నాకేమవసరం లేదండి. నాకు ఇంట్రెస్ట్ అంత పోయింది, మీ మీద రెస్పెక్ట్ కూడా వీకింది, నాకు అవసరం లేదండి కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి పరిస్థితి అంత చిరాకు వచ్చింది. మరి అట్లా మీరు మరి అట్లా డిస్కనెక్ట్ చేసిన మీరు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పోర్ట్ గారు అంటారు ఎందుకు అంటే, అది ఫైబర్ నెట్, ఇది సిమ్స్కి పెద్ద ఇష్యూ ఉండదు నెట్వర్క్ కదా, సో నార్మల్గా అది వేరేది వేరు. బట్ ఏదైనా కూడా అదే నెట్వర్క్ నుంచి వస్తుంది కానీ కొంచెం వైఫై ఏంటంటే కొంచెం ఇష్యూస్ ఉంటాయి ప్రతిసారి, ఏదో వర్షం వచ్చినా ఏదో వచ్చినా ఏదో
నెట్వర్క్ అనేది స్టేబిలిటీ ఉంటుంది, నార్మల్ సిమ్స్ బాగానే ఉంటాయి. ఇప్పుడు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసారనుకుంటున్నాను 3G విషయంలో, స్పీడ్ అయినా అది బాగుంటుంది.